కువైట్లో చిత్రహింసలు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసిన మహిళను అక్కడ ఇంటి యజమాని స్వదేశానికి పంపారు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నందు ఆమెకు కరోనా వైరస్కు సంబంధించిన చికిత్సలు నిర్వహించారు. అనంతపురం జిల్లా ముదిగుబ్బు మండలానికి చెందినటువంటి శాంతమ్మ కదిరి మండలానికి చెందినటువంటి ఏజెంట్ మౌలాలి ద్వారా కువైట్కు వెళ్ళింది. అయితే అక్కడ చిత్రహింసలకు గురై నాలుకకు గాయమై కుట్లు పడ్డాయి. డిఆర్డీ అధికారుల దృష్టికి వెళ్ళగా జెండర్ సోషల్ కమిటీ సభ్యులు నాగవేణి, శబానా, వీరులు హైదరాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుని ఆమెను ముదిగుబ్బ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసుల సంరక్షణలో ఆమె భర్త వద్దకు చేర్చారు. తనను సురక్షితంగా ఇంటికి చేర్చినందుకు శాంతమ్మ డిఆర్డీఏ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. దగ్గర నువ్వు బోధువు ఆడ ఏమి చేయదు ఇళ్ళలో కనికని నమ్మించి నన్ను మోసం చేసినాడు. ఆడికి పోయి నేను ఆడికి పోయి ఆడ చాలా హింసలు పెట్టినారు. నాకు కడుపు కూడు లేకుండా, కంటికి నిద్ర లేకుండా యా జిప్పి దాంతో కొట్టి నన్ను చాలా హింసలు పెట్టినారు. కొట్టినట్టు దెబ్బకు తట్టుకోలేక నేను ఆత్మహత్య చేసుకున్నా. నాకు ఇప్పుడు నేలకి కుట్లు, నా 10 కుట్లు వెళ్ళాయి నేలకి. చాలా హింసలు పెడుతున్నారు. పెళ్ళిగా పీసోళ్ళు వచ్చి నన్ను ఆ నింటి వచ్చి ఎయిర్పోర్ట్ నింటి వచ్చి తీసుకొని వచ్చినారు. ఆ నింటి కొయ్యర్ నింటి వచ్చి పంపించినారు, తీసుకొని వచ్చినారు. వేరుగుదా వాళ్ళు నన్ను పిల్లంపినారు. ఆ నింటి కొయ్యర్ నుంచి పిల్లంపినారు.